తాను మరణించైన కాపులకు రిజర్వేషన్లు సాధిస్తానని మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య స్పష్టం చేస్తున్నారు ఏపీ ప్రభుత్వానికి ఆయన ఓసారి అల్టిమేటం కూడా జారీ చేశారు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆమరణ దీక్షకు దిగారు ఆయన దీక్షను ప్రభుత్వం భగ్నం చేసింది కాపు రిజర్వేషన్ల కోసం ఆయన అనేక పోరాట రూపాలను ఎంచుకుంటున్నారు కాపులకు రిజర్వేషన్స్ పై న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు ఈడబ్ల్యూఎస్ కోటా కింద కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ ప్రత్యేకించాలని విజ్ఞప్తి చేశారు కాపుల పిటిషన్ పై రేపు హైకోర్టులో విచారిస్తారు కాపుల్లో వెనుకబడిన వారు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు కాపులకు ఈడబ్ల్యూ ఎస్ కోటా కింద రిజర్వేషన్లు కల్పించకుండా సీఎం జగన్ అడ్డుపడుతున్నారని పిటిషన్ లో హరిరామ జోగయ్య పేర్కొన్నారు అగ్రవర్ణాలకు కేటాయించిన పది శాతం ఈడబ్ల్యూఎస్ కోటాలో ఐదు శాతం కాపులకు ఇస్తూ గతేడాది డిసెంబర్ ముప్పై ఒకటిలోపు ఉత్తర్వులు ఇవ్వాలని కోరినా స్పందన లేదని దీనిపై జోగయ్య ఆమరణ దీక్షకు దిగారు పోలీసు ఉన్నతాధికారులు జోగయ్యకు అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తుల ద్వారా ఆమరణ దీక్షపై పునరాలోచించాలని చెప్పి చూశారు ఎనభై ఆరేళ్ల వృద్ధాప్యంలో ఆమరణ దీక్ష వద్దని చెప్పిన జోగయ్య తన నిర్ణయం మారబోదని స్పష్టం చేశారు స్థానిక ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పలు పార్టీలలోని సామాజిక వర్గం సీనియర్ నాయకులు జోగయ్యను కలిసి జరిగే పరిణామాలపై చర్చించారు అయినా దీక్ష నిర్ణయాన్ని విరమించుకోవడానికి జోగయ్య సస్యేమిరా అన్నారు పైగా తనను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారని ప్రకటించారు దీంతో తన నివాసంలోనే జోగయ్య దీక్షకు దిగారు హరిరామ జోగయ్య పాలకులలో చేపట్టిన దీక్షను ప్రభుత్వం భగ్నం చేసింది